पुंगनूर अल्लर्लु चंद्रबाबु आदेशालतोने जरिगायन्नारु एपी मंत्रुलु उद्देश्यपूर्वकंगाने कार्यकर्तलनु रेच्चगोट्टि पोलीसुलपैन वैएसआरसीपी कार्यकर्तलपैन दाडुलु चेयिंचारनि मंडिपड्डारु। अधिकारं कोसं चंद्रबाबु एंतकैना तेगिस्ताडनि आग्रहं व्यक्तं चेशारु। अनुमति इव्वनि रूट्लो बाबु एंदुकोच्चारनि प्रश्निंचारु। ई घटनलो गायपडिन वारंदरिकी चंद्रबाबु नष्टपरिहारं चेल्लिंचालनि मंत्रुलु डिमांड् चेशारु। असल दाड़ की पाली फस्ट एवर वाली रूट मैपे अलीस ड्यूटी निर्वहिस्ट नागल वाली सहकारी सिद्ध वालू रूट मैपन मार्चे बार गेट्स दूकी वेतुटे अड्डकटे आलिसीद वील रातू बीर बाॉटल तो कर्रल तोन दाड़ चेसी वाले गायपरची वाली हास्पल पाले पैस्थिचार अड़ वीडियोस परशी विचारण जरूरतदी ఆల్రెడీ 40 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందండి। ఆ వీడియోలో సీసీ ఫుటేజ్లన్నీ కూడా ఇంకా విచారణ జరిపిస్తున్నారు, పరిశీలిస్తున్నారు। ఇంకా ఎవరైతే అక్కడ ఈ పోలీసుకు సంబంధించిన వాహనం ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టేశారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు ఉంటాయి। ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే మరి ఆయన రెచ్చగొట్టి మాట్లాడిన విధానంలోనే అక్కడ ఈ విధ్వంసం జరిగింది గనుక ఏ1 గా చంద్రబాబు నాయుడు గారిని అక్కడ కేస్ ఫైల్ చేయడం జరుగుతుందండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుంది। పోలీస్ శాఖని ఈ సందర్భంగా ఎంతో సమన్వయంతో పౌరుల యొక్క ఆస్తుల రక్షణ ప్రాణ రక్షణకి వారు చేసిన దానికి మనందరం కూడా సభ్య సమాజమంతా కృతజ్ఞత చెప్పాలి। ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ప్రతిపక్షవాదా కాదు కదా, ప్రజా కంటకుడిగా మారిపోతున్నాడు, తనలో ఉన్నటువంటి కీచక రూపం బయటికి వస్తుంది, అధికారం లేకపోతే బ్రతకలేననేటువంటి తన భయం బయటపడిపోతుంది। ఆ భయం నిన్న జరిగినటువంటి ఘటనల్ని ఆ రకంగా ప్రేరేపించడానికి అతను చేసే ప్రయత్నాల్ని పౌరులందరూ కూడా అర్థం చేసుకోవాలి, అడ్డుకోవాలి। ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా రెచ్చగొట్టి సామాన్యుల్ని లేతే అమాయకుల్ని ప్రాణాలకు బలి చేసేటువంటి పరిస్థితి, తాను చేసిన ప్రతి మీటింగ్ లోనో మారణ హోమం దానికి జీవో తెస్తే కోర్టుకి వెళ్తాడు, పేదవాడికి మంచి జరుగుతుంటే కోర్టుకి వెళ్తాడు, పేదవాడు ఇల్లు కట్టుకుంటారంటే ఆ ఇల్లు లేకపోతే వికటాట్టహాసం చేస్తున్నాడు। చంద్రబాబు చరిత్ర ముగిసిపోయిన అధ్యాయంగా మారబోతుంది। ఆయన స్థానం కోల్పోతున్నాడు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు ప్రజలు ఆదరించట్లేదు, చూడట్లేదు। మేము వెళ్తున్నప్పుడు మేము తీసుకొచ్చిన మనుషులు, మేము తీసుకొచ్చిన వ్యక్తులు, మేము డబ్బులు ఇచ్చి పోగు చేసుకున్న వ్యక్తులు వాళ్ళతోనే జరుగుతుంది। ఏదో విధంగా ప్రభుత్వమే బురదలాలి, ముఖ్యమంత్రి మీద వచ్చి ఆడిపోసుకోవాలి, ఆయన నానా దుర్భాష ఆడాలి అనే ఒక దుర్బుద్ధితో ఇవన్నీ జరిగిన కార్యక్రమం పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం। ఇది తగదు నీకు, ఇదే ప్రక్రియ జరిగితే చట్టం దాని పని చేసుకెళ్తుంది। చట్టాలు చూస్తూ ఊరుకో, ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవు, ప్రజాస్వామ్యంలో ప్రతి వాడికి నీకెంత హక్కు ఉందో ప్రభుత్వంలో మాకు కూడా అంతే హక్కు ఉంది, మాకు అదే హక్కు హక్కుతోనే మేము మాట్లాడుతున్నాం। కానీ నిన్న జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇంకొకసారి పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాం। ఆయన మీద చట్టపరంగా ఏదైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంలో భాగమైన మంత్రిగా కూడా నేను మా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను। పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా వారాహి యాత్రని ఒక లారీలో వస్తూ ఉంటారు, వచ్చిన కాడి నుంచి కూడా భూతుల పురాణమే, భూత పురాణం తప్పితే ఇంకేం ఉండదు। నేను విప్లవవాదిని, పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలే తప్ప ఇలాంటి విప్లవాత్మకమైన మాటలను ప్రజలను రెచ్చగొట్టి కుర్రవాళ్ళని రెచ్చగొట్టే విధంగా పోరాటం చేసి తాట తీస్తా తోలి తీస్తా పంచలు ఒడగొట్టి కొడతా, ఇదే ఆయన ప్రలాపన। కానీ నేను ముఖ్యమంత్రి అవుతాను, నేను 175 మంది సీట్లు పోటీ చేస్తాను, నేను రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చేస్తానా ఇచ్చేస్తానా ఆయన చెప్పేది లేదు। ఆయన నిన్న ఈ పొంగనూరు గురించి మాట్లాడతాడు, ఏమంటాడు మాట్లాడితే మా నాన్న కానిస్టేబుల్, మా నాన్న నీతివంతుడు, గొప్పవాడు, గొప్ప మనిషి, నేను కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పుకునే మనిషి నిన్న వందలాది మంది మరి కానిస్టేబుల్కి రక్తంతోటి రక్తం ఓడితే ఆ పోలీసు వ్యానలు తిరగబెట్టి ఆ రవిడీలు మోకలు రాళ్ళు రువ్వితే వాళ్ళ తగిలిన దెబ్బల గురించి మాట్లాడవు। నీ తండ్రి లాంటోళ్ళు, నీ తండ్రి పనిచేసిన కానిస్టేబుల్ లాంటోళ్ళు వాళ్ళు, వాళ్ళ గురించి నువ్వు మాట్లాడు, వాళ్ళ దెబ్బల గురించి మాట్లాడు, వాళ్ళ రక్తం ఓడితే కూడా మాట్లాడు, కానీ నీ దత్త తండ్రి గురించి మాట్లాడతావు నువ్వు।